టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తంపై ఘాటు విమర్శలు సంధించారు మంత్రి కేటీఆర్. ఆయనవి మేకపోతు గాంభీర్యం మాటలని, గతంలోనూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటూ ప్రగల్భాలు పలికారంటూ అన్నారు కేటీఆర్. కోటి మంది జనాభా ఉండే హైదరాబాద్ లో 0 నుంచి 99కి వచ్చినాం. ఖచ్చితంగా రేపు చెప్తా ఉన్న అసెంబ్లీలో కూడా 100 సీట్లు దాటి చూపెడుతుంది టీఆర్ఎస్ పార్టీ మీ అందరి ఆదరణతో అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరి ఆదరణ ఉంటే, మీ అందరి దయ ఉంటే కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని తప్పకుండా మరి రాబోయే దశాబ్దం 2 దశాబ్దాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలోనే 1 స్థానానికి తప్పకుండా తీసుకొని పోతారు. ఈ దేశం మొత్తానికే ఆదర్శంగా తయారు చేసి చూపెడతారన్న విశ్వాసం కూడా ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తమ్ముడు సుమన్ చెప్తున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరావేశాన్ని ప్రదర్శిస్తున్నాడు అన్న, ఏ ఎన్నికలకు మేం బీ రెడీ అంటున్నాడు. నేను చెప్పిన తమ్మునికి పోషమకాడి గుంజుకపోయేటప్పుడు గొర్రెపిల్ల కూడా గట్లే చేస్తుంది, మేకపోతు గాంభీర్యం అంటారు దాన్ని, వాళ్ళకెరికే మనకెరికే ప్రజలకు కూడా ఎరికే, ఏం జరగబోతుంది అనేది అందరికెరికే. ఎన్నిక ఎప్పుడు వచ్చినా అలా డైలాగులు ఇట్లే ఉంటాయి. మేము చూసినాం వరంగల్లో, చూసినాం మెదక్లో, చూసినాం జిహెచ్ఎంసీలో, చూసినాం నారాయణ గేట్లో, చూసినాం కంటోన్మెంట్లో, చూసినాం పాలేరులో, చూసినాం ఖమ్మం కార్పొరేషన్లో, చూసినాం ఇప్పటిదాకా వచ్చిన ప్రతి ఉప ఎన్నికలకు ఇవే డైలాగులు. లేస్తే మనుషులం కాదు, వాళ్ళు లేవరు అది కాదు, మాటలు మాత్రం ఏగా మొత్తం ఇక జబ్బల్ దర్శుడు. ఆయన అంటాడు నేను కేసీఆర్ను గద్దెదించేదాకా గడ్డం తీయ అంటాడు. నువ్వు గడ్డం తీస్తే ఎంత, తీయకపోతే ఎంత, నేను అడిగిన వాడేవాడు ఉంటే గింటే బాగా మీ మంగళాయన కొండలు తప్ప మాకది ఏం లేదు. అయినా గడ్డం పెంచిన ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్ అయిపోతాడు నాకు తెలియకడతా. గడ్డం పెంచంగానే ఏంటో ప్రజలందరూ బాధపడి కాంగ్రెస్ కొట్లెత్తారట. ఏ గడ్డాలు పెంచితే ఆఖరి కటిడిపోయి సన్నాసులలో కలిసిపోయేది తప్ప వాళ్ళతో అయ్యేది ఏం లేదు. అది మీకు నాకు సోనియా గాంధీ కూడా ఎరికే.